మాదిగ ఉపకులాల ఏపీసీడీ వర్గీకరణ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మిత్రుడు సంద్ర వెంకట వీరయ్యతో సంపత్ కుమార్తో పాటు నన్ను కూడా మొత్తం శాసనసభ సమావేశాల నుంచి బహిష్కరించడం జరిగింది. ఆనాడు అన్ని పక్షాలు తప్పు చేయకపోయినా నువ్వు ఎందుకు సభలో నుంచి బహిష్కరిస్తున్నావని నిలదీస్తే శాసనసభను స్తంభింపజేస్తే ఆనాడు ఉపసంహరించుకోవడం జరిగింది. మొన్న కూడా గవర్నర్ గారి ప్రసంగం సమయంలో గవర్నర్ గారు సభలో ఉన్నప్పుడు స్పీకర్ గారి పాత్ర ఏమీ ఉండదు, అక్కడ ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాల్సింది గవర్నర్ గారే తప్ప స్పీకర్ గారు కాదు. కానీ అక్కడ ఏమి జరగలేదు, సజావుగా గవర్నర్ గారి ప్రసంగం జరిగింది కాబట్టి గవర్నర్ గారు చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి స్పీకర్ గారికి అధికారం లేకపోయినా హక్కు లేకపోయినా మా హక్కులను కాలరాస్తూ తెల్లారి అల్లుడు హరీష్ రావు గారు ప్రతిపాదన పెడితే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అక్కడ సభలో లేని ఖమ్మంలో ఉన్న సంద్ర వెంకట వీరయ్య గారిని సభలో ఉన్న నన్ను ఇద్దరిని కూడా శాసనసభ నుంచి మొత్తం బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు మమ్మల్ని బహిష్కరించడం జరిగింది. ఇదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయంలో నిజంగానే మేము తప్పు చేస్తే శాసనసభలో ప్రతి మూలన ఏమి జరుగుతుందో 8 కెమెరాలతో వీడియోలు తీస్తారు. నిజంగానే సంద్ర వెంకట వీరయ్య గారు నేను తప్పు చేసి ఉంటే మీరు ఆ వీడియోలను బయట పెట్టండి. శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం 40 నిమిషాలు జరిగింది కదా, ఈ 40 నిమిషాలకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ను తెలంగాణ సమాజానికి చూపించండి. మేము తప్పు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి మేము క్షమాపణ చెప్తాం. ఒకవేళ మేము ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని సభలో నుంచి బహిష్కరిస్తే ముఖ్యమంత్రి గారు మీరు అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే నీకు ఒక భయం, తెలుగుదేశం పార్టీ అంటే పసుపు పచ్చ చొక్కా వేసుకొని నేను శాసనసభలో పోతే పసుపు పచ్చ చొక్కా చూడంగానే ముఖ్యమంత్రి గారికి చలి జ్వరం వస్తుంది. అందుకే మీరు మొన్నటి సమావేశాలలో చూడండి, నేను మిత్రుడు వెంకట వీరయ్య గారు వేసుకున్న చొక్కా ఎంత పసుపు పచ్చగా ఉండేనో. ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉంటుంది, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలను కాపాడడానికి వాళ్ళ హక్కుల మీద పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ పసుపు పచ్చ చొక్కా శాసనసభలో ఉంటే తన ఉనికికే ప్రమాదం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణలో మేధావులు అనుకునే వాళ్ళు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిని ఆలోచన చేయండి. ఆయనకు నచ్చితే నజరాణాలు ఇస్తాడు, ఆయన నచ్చకపోతే జుర్మానాలు విధించే పద్ధతి ఇది మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి. మేము సిద్ధాంత పరంగా టీఆర్ఎస్ పార్టీని విభేదించి ఉండొచ్చు, చంద్రశేఖరరావు గారి అవినీతిని ప్రశ్నించి ఉండొచ్చు, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల హక్కుల కోసం నిధుల కోసం నియామకాల కోసం వాళ్ళ తరఫున గలం విప్పుండొచ్చు. అంత మాత్రాన మమ్మల్ని శాసనసభలో నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తాడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న తెలంగాణ సమాజం. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, మొట్టమొదట మా మీద ప్రయోగిస్తారు, మీరు మిన్నకుండా ఉంటే కాంగ్రెస్ పని పడతారు, వాళ్ళను మీద ఏ చేస్తే కదలకుండా ఉంటే బీజేపీ పని పడతారు, వాళ్ళు కూడా కదలకుండా ఉంటే కమ్యూనిస్టులను కథం చేస్తారని నేను మొదటిసారి చెప్తానే ఉన్నా. ఆయన కుటుంబం, ఆయన కొడుకు, ఆయన మనవడు, వాళ్ళు మొత్తం ఇది రాష్ట్రం కాదు, ఇది రాజ్యం, మేము ఏలుకుంటాం, మాకెవరు అటు రావద్దు, అటు వస్తే వాళ్ళని కథం చేస్తామనే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిర్ణయాలు ఉంటున్నాయి. కానీ నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన వంది మాగదులకు ఆయన భజన పరులకు లేకపోతే ఆయనతో ఉన్నోళ్లకు ఖమ్మం సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా హెచ్చరిక జారీ చేస్తున్నా, బిడ్డ మీరు మమ్మల్ని అంతకంటే ఎక్కువగా లేస్తాం, మీరు బద్దే కదా అని కూడా కొట్టే అంతకంటే వేగంగా తిరిగి మళ్ళా వస్తాం.
సంబంధించే రూపులేస నిర్బంధిస్తే ఢిల్లీ కూడా తిరగబడుతుంది, పీక పట్టుకుంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడతారు, కలబడతారు, టిఆర్ఎస్ పార్టీ పనిపడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వార్తలు చూసినప్పుడు ఆయనకు బీపీ మిషన్ పెట్టారట, ఏదో వచ్చినప్పుడు ఎక్కువ తక్కువ అవుతుందని. సినిమాలు వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, మామూలు వార్తలు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మేము గడిపియంగానే ఆయన వేస్తుందంట. అప్పుడు డాక్టర్లు చెప్పారట, అయ్యా ఈయన ఎవరో మాకు తెలియదు కానీ ఈయన వీళ్ళిద్దరు కనిపించగానే ఆయన బీపీ షుగర్ అంతా కింద మీద అవుతుంది. మీరు ఏమన్నా చేయండి కానీ వాళ్ళిద్దరిని ఆయనకు ఎదురుగా రాకుండా చూసుకోండి. వాళ్ళిద్దరు ఆయన ఎదురుకున్నారంటే ఆయన ఆరోగ్యానికి మేము గ్యారంటీ కాదని చెప్పారట డాక్టర్.